హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్ణాటకలో మన అమ్మాయి మళ్ళీ మా అత్తయ్య గారు ఇంకో కూర అనేది చేశారండి అది ఎగ్ కర్రీ మామిడికాయల సీజన్ కదా మామిడికాయ ఎగ్ కర్రీ వండుతానని చెప్పారు ములక్కాయలు వేసి అది ఎలాగో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పోసుకున్నారు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా వేసుకొని వేయించుకుంటున్నారనమాట మూత పెట్టుకొని వేగిన తర్వాత కల్లుప్పండి కల్లుప్పు వేసుకుంటున్నారు కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకుంటున్నారు అలాగే ములక్కయలు నన్ను అయితే వేయమని చెప్పారు ములక్కాయలు వేసేసి కలపెడుతున్నాను మూత పెట్టుకుంటే కొంచెం మొగ్గుతుందనమాట అలాగే పక్కన స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాండి అండి ఇది ఎగ్ ఫ్రై చేసుకోవటానికి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నా ఎగ్ చాలామంది అలాగే వేయించకుండా అయితే తింటారు నాకైతే అట్లా నచ్చదనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండి మామిడికాయ ముక్కలు అవి కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట ములక్కాయలు మగ్గిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ చిన్నది కదా పాత్ర అనేది రెండు ఎగ్స్ వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి ఏదైనా వాళ్ళు చేసే వంటలు వేరు మనం చేసే వంటలు వేరు కదండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఎగ్స్ ఇలా వేయించుకున్నాను పక్కకు పెట్టేసుకుంటున్నాను అండి మళ్ళీ వేసుకుంటున్నా ఎగ్స్ కొద్దిగా అయితే మగ్గినాయి కదా ములక్కాయలు అయ్యి కారం వేసుకుంటున్నారు మేమైతే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము మీకు సరిపడా మీరు వేసుకోండి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు అలాగే పక్కన ఎగ్స్ అయితే మాత్రం వేగిపోయినాయి అనమాట అత్తయ్య ఒక్కొక్కటిగా వేసేస్తున్నారు ఎగ్స్ ఎసరపోసుకోవటమే మనకి ఎంత కావాలంటే అంత కోడిగుడ్లు పులుసు కోడిగుడ్లు టమోటా ఇలా చూసాం కదా ముల ములక్కాయ మామిడికాయ కోడిగుడ్లు అనేది నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటున్నారు రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నారనమాట మరి ఎక్కువ అయితే ముక్క అనేది విడిపోతుంది ములక్కాయ బాగోదు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది వేడి వేడి అన్నం చూశారు కదా మా ఉడికే ముక్క అనేది ఎలా ఉడికిందో టేస్ట్ అయితే చాలా బాగుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్